Good afternoon. Welcome to the chief guest and her mother, our principal, staff, Mr. Rajnath, and my dear children. It gives me great pleasure to be with you here today. You all have got a wonderful chief guest today who has shown her achievements and what she could do to represent the country. I want you all to take that as an example and strive for doing better and better as far as sports is concerned. You know, in our school, that is the advantage you have when we pay a lot of attention to sports. It's not just studying all the time. We have all the extracurricular activities for you. Dancing, yoga, karate, sports. And I want you all to take full advantage of that and develop your personalities. Remember that as you grow older, it's just not your studies that will count, but your all-round personality that is important. You have to have an all-round personality, and sports is the best thing that will help you develop your personality into a well-rounded person. Thank you very much for being here, Meghna. It's really lovely, and I'm sure the children have really enjoyed having you here. I hope you've had a good time. It's a small school, and we make our best efforts to see that we give our best. Our teachers are wonderful. They are very devoted and look after the children with a very single-minded devotion towards their development. Thank you, all of you teachers. It's lovely on Children's Day to see all of you all decked out so very nicely. All of you all are looking wonderful, and I really appreciated the dance you all did. The junior teachers as well as the senior teachers, and the skit that was performed was really good. It gave a lot of ideas to the senior children what excuses to make when they have problems. Thank you very much. All the very best. Now, we will have a skit by our higher teachers. What good, Papa? My entire day is చీర ఎంత బాగుందో చూడు. ఎంత బిల్డప్ ఏమీ లేదు అక్కడ. కొత్త చీర కట్టుకొని వస్తుంది. అమ్మా సైలెన్స్ సైలెన్స్. నమస్కారం అని చెప్పాలమ్మా వచ్చిన తర్వాత. టీచరు తరగతికి క్లాస్కి వచ్చిన తర్వాత నమస్కారం అని చెప్పాలి. నేను చెప్పనండి. చెప్పను కాక చెప్పరండి. సరే చెప్పాలనుకుంటేనే చెప్తుందండి. ఏం రాణి, ఏం రాణి, చాలా రోజులకు వచ్చావు, కులాసాయేనా? ఏం కూవండి, అంతా లాస్ అయినండి. గిరాకీ లేవు, పాలు లేవండి దుకాణంలో, అందుకే పడికొచ్చానండి ఇవాళ. మీ వ్యాపారం ఎట్లా ఉంది? ఏం వ్యాపారం లేండి, మూడు సబ్బులు నాలుగు షాంపూలతో తిరుగుతున్నాను. ఏంటమ్మా నీ వ్యాపారం గోలా, కూర్చోండి. సబ్బు కంపెనీ వారి మబ్బు మార్కు సబ్బును డబ్బును కొని గబ్బును పోగొట్టుకొని డబ్బును ఆదా చేయండి అనేదే ఆ ఉద్దేశం అండి. అందుకోసమేనండి మాకు బడి ముఖ్యండి. భలే చెప్పారండి. సరే కానీ బాగా చెప్పారు. కానీ ఈరోజు నేను ఎందుకు వచ్చాను అంటే, ఇవాళ మీకు ఏబిసిడీలు చెప్పడానికి వచ్చాను. మీకు వచ్చు కదే. నాకు వచ్చండి. A for auto. B for Banti. C for Chiranjeevi. D for Dada. ఆపమ్మా ఆపలే చెప్పారండి. అన్నీ వచ్చండి మీకు. చూడండి అమ్మా, నేను మీకు మంచి చెప్పడానికి వచ్చాను. ఏదైనా సరే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే అది ఎలా ఎవరికి ఇస్తున్నామో తీసుకొని మీరు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో చెప్పదలుచుకున్నాను. చెప్పండి ఏదైనా ఇస్తారండి. ఇప్పుడు ఇస్తే తీసుకుంటామండి. ఇస్తే అయితే ఇచ్చినప్పుడు మనము ఎదుటి వాళ్ళకి ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్పాలి. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.
తెలుగులో ధన్యవాదాలు అని చెప్పాలమ్మా. థ్యాంక్ అండి, నాకు వచ్చండి. థ్యాంక్ ట్యాంకు 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 కాదమ్మా, ధన్యవాదాలు. ఏం లక్ష్మి, ఎందుకు ఇంత లేట్ అయింది? ఏ మీ గేది నిందంట కదా, కాస్త జున్ను పాలు తీసుకొని రావచ్చుగా. వచ్చిన దాని వెంటనో ఆలస్యంగా వచ్చావు. ఎక్కడుంది మా అత్తయ్య? అంతా తినేసింది. ఆ గిన్నెలు దోమి ఇప్పుడే వస్తున్నాను, అది కూడా యాసిడ్ పోసి. యాసిడ్ పోసా? అవునే, మీ అత్తకి షుగర్ అంట కదా. నేనేం తెలివి తక్కువ అన్నా, ఆమె తాగే కాఫీలో చీమల మందు కలిపి ఇచ్చొచ్చా. అబ్బో ఎంత తెలివే నీకు. ఆగండి, ఇవాళ నేను మీకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు టీవీ చూసారా ఇవాళ? ఓ చూసామండి. మొగలి రేకులు, పటాస్ చూసామండి, చూసామండి, కోడలు చూసామండి. సరే కొంట వార్పండి. సరే సరే చూసారు కదా. అలాగే మీకు ఇంకొక ప్రశ్న అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారింటికి దేవాగౌడ్ గారు వచ్చి ఏం మాట్లాడుకున్నారో చెప్పు జానకి. ఏం మాట్లాడారండి? ఏముందండి, చంద్రబాబు నాయుడు భార్యను పిలిచి, ఒసే భువనాలు, మన ఇంటికి మైసూర్ నుంచి ఓ బోండాలు వస్తున్నారు, త్వరగా వంట చేయి అన్నాడు. దానికి దేవగౌడ రెండు బేకులు బేకి మూడు సాకులు సాకి వెళ్ళిపోయినాడు. వాడే చెప్పారండి ఒక ప్రశ్నే. బాగా చెప్పారండి. బాగానే చెప్పారు కానీ, ఏ అరుణ నీకు ప్రశ్న అడగనా? చెప్పండి. అయితే టీచర్స్ డే అని తెలుగులో ఏమంటారు? ఉపాధ్యాయుల దినం. కాదమ్మా, సరిగ్గా చెప్పు. ఉపాధ్యాయుల దినం. దినం ఉపాధ్యాయులు. సరే అందరూ వినండి, అది కాదమ్మా, సరిగ్గా వినండి. గురు పూజోత్సవం అంటే శివాయ విష్ణు రూపాయ, శివాయ విష్ణు రూపాయ, శివాయ రూపాయ విష్ణువే. అంటే ఇక్కడ గురువు వాళ్లతో సమానం అన్నమాట. అంటే శివుడు విష్ణుకి, విష్ణు శివుడికి రూపాయి అప్పు చేశారంట. అయితే అత్తు తీరిపోయింది. ఇంత బాగా చెప్పారండి, బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారండి. సరేనమ్మా రాణి, మళ్ళీ చెప్పు. నువ్వు హిందీలో ఏదో చెప్తా అన్నావు కదా. హమ్ కిసీసే కమ్ నహీ హై, ఊపర్ భగవాన్ హై, నీచే హమ్ హై. నీకు హిందీ కూడా వచ్చే. హిందీ బాగా చెప్తున్నావే. సరే ఏమ్మా వరం, ఏమ్మా వరం, నువ్వు చదువుకొని ఎమ్మెల్యే అవుతావా, ఎంపీవి అవుతావా? అదేం కాదండి, ఎంత చక్క మా బావని పెళ్లి చేసుకుని ఒంటి నిండా నగలేసుకుంటానండి, మూడు పుట్టలా తింటాను. చెప్పావమ్మా. జోరు వానలో చింతపండు అమ్ముకునే ముఖం వాడు వాడేం బాగున్నాడే, మా బావజోడు నాగార్జున ఎలా ఉన్నాడు. ఆపండి, మీరు చదువుకోవడానికి వచ్చారా, ముచ్చట్లు పెట్టడానికి వచ్చారా? రెండో తరగతి ఏమండి, కొంచెం చూడండి, నా పోస్ట్ వచ్చిందండి. రెండో తరగతి చదివి చూపించరా. ఏంటమ్మా ఇందులో? మీ అబ్బాయి కోసం ఏదో రాసున్నది, ఏమో అయిందంట. ఏమైందా? చదువబ్బా. ఏమైందండి, కొంచెం చదివి చెప్పండి. ఏంటమ్మా, చూసారా చదువు రాకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో. ఇందులో ఏం లేదమ్మా, మీ బాబు హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ అవునా అండి? ధన్యవాదాలండి. పెద్ద ఉద్యోగం అంటే చూడండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట హైదరాబాద్. అవును, అందుకని చదువుకోవాలమ్మా. చదువుకుంటే బ్యాంకులకి, పోస్ట్ ఆఫీసులకి, అన్ని చోట్లకి వెళ్ళచ్చు. మీ పని మీరే సొంతంగా చేసుకోవచ్చు. చదువు విలువ తెలుసుకోండి తప్పకుండా. ఇది మన అక్షర దీపం అని చెప్పేసి వయోజన విద్యా కేంద్రాలు మన యొక్క ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా చదువుకుంటే వృద్ధిలోకి వచ్చి ప్రతి పని కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. పంతులమ్మ గారు మీకు ధన్యవాదాలండి, బడే బాగా చెప్పారు. రోజు మేము బడికి వస్తామండి, రేపటి నుంచి బడికి వస్తామండి తప్పకుండా. పల్లి మీరు వేరే వారు యువ సచ్ దిస్ నేమ్ బికాజ్ వై ఆమ్ మెన్షనింగ్
The surname is also very important when you are playing in international and national champions. So kindly subscribe Meghana Gondlapalli in YouTube also. She always speak. Here she spoke very one word or two words because I think maybe she didn't prepare and all. But she's excellent speaker also. She speaks so well. So kindly watch Meghana's videos because she is youngest child. As we heard about Meghana, when she was nine years old, she started gymnastics, rhythmic gymnastics. Okay? So thank you so much, Meghana. And especially I must thank to Meghana's mother. I would like to Meghana's mother on the stage, please. Because for every success, there is a woman. Right or wrong? Meghana's success is none other than Meghana's mother. Madam, please, 1 minute. Please, 1 minute. Give her a big hand, everybody, please. Today's Meghana formation and Meghana's coach, Meghana's trainer, everything by Meghana's mother here. Thank you so much, very much, madam. Once again, put your hands up. No. Yes, madam. Yes. See, madam told me before she come to this place, I cannot even come and sit front andi. Front already sat. Madam told me I cannot come on the stage andi. Stage me kochinar. Ippudu madam told me, can I say few words? It's a great thing. Okay, once again, please. Hello, namaste andi andariki. Happy Children's Day. ఇది నేను ఎందుకు అడిగానంటే మాట్లాడతానని మీరందరూ టీచర్స్ చెప్పినట్టు విని చక్కగా చదువుకొని ఆడుకుంటే అండ్ మీ పేరెంట్స్ చెప్పినట్టు చక్కగా తింటే అప్పుడు మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఫుడ్ తిన్నారు కానీ చెప్పింది తినలేదనుకో, మీ తిన్నదంతా అలాగే ఉంటుంది బాడీలో, ఎక్కడికి వెళ్ళదు. సో మీరు చక్కగా తిని ఆడుకొని అప్పుడు టీచర్స్ చెప్పినట్టు వింటే మీరు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు. సో అట్లీస్ట్ చిన్న క్లాసెస్ నుంచి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నర్సరీ, ఇక్కడ నుంచే మీరు టీచర్స్ చెప్పినట్టు విన్నారనుకోండి, పేరెంట్స్ చెప్పినట్టు, టీచర్స్ చెప్పినట్టు, అప్పుడు మిమ్మల్ని కూడా మీ పేరెంట్స్ టీవీలలో, మీరు కూడా మీ వీడియోస్ టీవీలలో చూడొచ్చు. ఓకే, సో ప్లీజ్ చక్కగా చదువుకొని చక్కగా తిని చక్కగా ఆడుకోండి. థ్యాంక్ యూ. మహాజనులారా, నమస్కారం. అందరికీ నమస్కారాలు. సోదర సోదరుల మనలారా, నేను మన మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అఖిల భారత మహిళా సంఘాల తరఫున ఈ ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నాను. కాబట్టి మీరందరికీ నేను తెలుసు, నాకు మీరందరూ తెలుసు. కాబట్టి మన భారతదేశంలో, ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు అన్నీ కూడా పురుషులకే ఇస్తున్నారు అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఎక్కడ చూడు. కానీ మీరందరూ ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఒక కొత్త పథకం ప్రవేశపెడుతున్నాను. అది ఏంటంటే అఖిల ఆంధ్ర అత్తగారుల సంఘం. ఇంతవరకు ఎవరు అది ప్రవేశపెట్టలేదు. దానివల్ల అయిన అత్తగారులు, కాబోయే అత్తగారులు, భారత బాలికలు, భారత మహిళలు కూడా సుప్రీంకోర్టు నుంచి అధికారాలు సాధించి మీ అందరూ కూడా దేశంలో విజయ పతాక ఎగరేస్తారు అని నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. దానివల్ల మీకు 3 నెలలు మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఆ ట్రైనింగ్లో మీకు కొన్ని కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, కోడల్ని రాచి రంపాన ఎలా పెట్టాలి, కోడల్ని ఏ విధంగా కిరసనాయిలు పోసి అంటించాలి. అలా అని మీరు అనుకోవచ్చేమో కూతుర్లను ఎట్లా మరి అని, కూతుర్ని కొంగుకి ఎలా కట్టుకోవాలి అల్లుడు, ఇలాంటివి కూడా మీకు. మన ఆడవాళ్ళం దేనికి మీరు తలకాయ ఉంచొద్దు, మీరందరూ నాకు ఓటేస్తే 5 తులాల బంగారం ఇప్పిస్తా ఇంటికి, ఒక్కొక్క ఇంటికి 5 తులాల బంగారం ఇప్పించి మీ అందరినీ నేను అఖిల ఆంధ్ర సభ్యులుగా చేసి
భారతదేశం మహిళా దేశంగా మారుస్తానని వాగ్దానం చేస్తూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అఖిల భారత మహిళలు జిందాబాద్, లేవండి, లేచి రండి, నిద్ర లేవండి, మహిళా సంఘాలు ముందుకి రండి. ధన్యవాదాలు. Dear friends, these are the things which we do in our daily life every day. Let us see that. Now our friend is sleeping in the bedroom. She gets up from the sleep. Rub her eyes. Set her hair with hand. Search for the phone at bedside. Found the phone. And took one selfie. Her sister comes from the bedroom. Say hi with sleeping face. One selfie with sister. Now, mother enters. Ask the children to go and brush. Both standing near wash basins, brushing. One selfie with brush inside mouth. Now, after washing face, with towel, one selfie. Now, they are dressing. After dressing, one selfie. One selfie on breakfast. One selfie on breakfast with mum. Yeah, it's excellent. Now, holding the school shoe. One selfie. With school bags. One selfie. Now they are coming out to go to school. Now the bike is not starting. One selfie by bike. Now they are coming to the petrol pump to pour the petrol. Now pouring petrol with boy, one selfie. Now they are entering into Pasha Public School. All the friends. Meeting the friends and taking one selfie. Now, our Nirikshan sir enters. Hey, who bought the cell phones? With whose permission? Huh? Put your cell phone here. And took the mobiles apartment. And threw them into the bucket. Throw the cell phone here. No. So this video we watched recently in a China school. When the children brought the cell phones in the school, this is the punishment they got. By seeing that, our teachers presented this video. Give them a big hand, please. Thank you so much. It's all together, one selfie. Yes. Say yes. This is called a bucket selfie. Okay. Education competition. Junior children, first prize goes to Anne Maria Binu from 6th class. Second prize goes to T. Kavita from 6th class. Senior children, elocution competition, Deepthi from 9th standard first prize and Haimavati 9th class second prize. Moving on to solo singing competition. Solo sing, no class sir. Tired I think, okay, solo singing competition. Sub junior, C. Neeraja from 2nd class. And B. Sahiti from 2nd class.
సబ్ జూనియర్ సోలో కాంపిటీషన్ సోలో సింగింగ్ జూనియర్ సోలో సింగింగ్ కాంపిటీషన్ బి మణికంఠ ఫోర్త్ క్లాస్ అండ్ వేద సంహిత ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ మణికంఠ ఫస్ట్ ప్రైజ్ అండ్ వేద సంహిత సెకండ్ ప్రైజ్ జూనియర్ సోలో సింగింగ్ కాంపిటీషన్ సీనియర్స్ ఆర్ కావ్య ఫస్ట్ ప్రైజ్ అండ్ ఈ తిరుపతి నాయక్ సెకండ్ ప్రైజ్ బోత్ ఆర్ టెన్త్ క్లాస్ ఆర్ కావ్య కావ్య ప్లీజ్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ కావ్య అండ్ సెకండ్ ప్రైజ్ ఈ తిరుపతి నాయక్ సెకండ్ ప్రైజ్ క్విజ్ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎం అన్వేష్ రెడ్డి జే అనిరుద్ అండ్ ఎస్ సందీప్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ క్విజ్ కాంపిటీషన్ అన్వేష్ రెడ్డి అనిరుద్ అండ్ సందీప్ ఫ్రమ్ టెన్త్ స్టాండర్డ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు పి కార్తిక్ పి పునీత్ అండ్ విజయ్ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ Now moving on to solo dance performance first prize goes to sub junior B Meenakshi from first class and C Neeraja from second class solo dance performance Meenakshi Singh and juniors Anne Maria Pino 6th class first prize and B Vivek 6th class second prize group dance competition seniors solo singing solo dance senior B Bonika first prize and Vindhya Priya 9th class second prize again no class right group dance seniors only seniors will get the group dance prize ఈ కీర్తన అండ్ ఐశ్వర్య చౌహాన్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ అండ్ శ్రద్ధ శర్మ అండ్ దేవిశ్రీ సెకండ్ ప్రైజ్ Okay, now moving on to Lemon and Spoon competition, junior children, first prize goes to G. Jyothirmai, 6th class, and Nagasweta, 2nd prize, same 6th class. Lemon and Spoon senior girls B Bonika 10th class first prize and Kiran Mai 7th class second prize
మ్యూజికల్ చైర్ కాంపిటీషన్. మ్యూజికల్ చైర్ సబ్ జూనియర్ సి నీరజ సెకండ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ అండ్ సి తకిల్ థర్డ్ క్లాస్ సెకండ్ ప్రైజ్. సెకండ్ కేటగిరీ జూనియర్స్ కేటగిరీ మ్యూజికల్ చైర్ యాన్ మెరియా బిను ఫస్ట్ ప్రైజ్ అండ్ గోపీచంద్ ఫిఫ్త్ క్లాస్ సెకండ్ ప్రైజ్. హలో క్లాప్ ప్లీజ్. ఓకే సీనియర్ కేటగిరీ మ్యూజికల్ చైర్ అల్కా పాస్వాన్ 8th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ అండ్ నిర్మల 8th క్లాస్ సెకండ్ ప్రైజ్. అల్కా పాస్వాన్ 8th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ అండ్ నిర్మల 8th క్లాస్ సెకండ్ ప్రైజ్. ప్రో కబడ్డీ బాయ్స్ జూనియర్ బాయ్స్ వివేక్ అండ్ టీమ్ ఆల్ జూనియర్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ వివేక్ అండ్ టీమ్. అండ్ సీనియర్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ సందీప్ అండ్ టీమ్ ఫ్రమ్ 9th స్టాండర్డ్. Okay, now senior boys, pro kabaddi, Sandeep and the team, 9th standard. ఓకే నెక్స్ట్ కేటగిరీ టెన్నికాయిట్ కేటగిరీ సీనియర్ కీర్తన అండ్ రమ్మాదేవి ఫస్ట్ ప్రైజ్ అండ్ దీప్తి మైత్రి సెకండ్ ప్రైజ్. కీర్తన రమ్మాదేవి టెన్నికాయిట్ ఫస్ట్ ప్రైజ్. మైత్రి అండ్ దీప్తి గ్రూప్ సెకండ్ ప్రైజ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ప్రైమ్ జూనియర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రెస్పెక్టెడ్ చైర్మన్ సార్, ప్రిన్సిపల్ పాషా పబ్లిక్ స్కూల్, టీచర్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ డే ఇస్ సెలబ్రేటెడ్
throughout the our state today. But according to the Collins Dictionary, Children's Day meaning, it is little bit different. Children's Day is celebrated according to the dictionary to honor children globally, aiming at protecting them from working long hours in dangerous circumstances and allowing access for rightful education. This is what the dictionary says. So basically, okay, we are all very happy, we are celebrating the Children's Day, we are getting prizes and all. The Universal Children's Day is celebrated on November 28th by the UN General Assembly, as we are celebrating on November 14th, but the Universal Children's Day is celebrated on November 28th globally. At this time, I just want to say that India is one of the leading countries in the continent of Asia when it comes to employment of child labor. India is number one in child labor. 33 million children are employed in various industries. 33 million children are employed in various industries. This is about 1/5 of the child labor employed worldwide. Most of the children are employed in matchbox industries, stone cutting, and as you know that recently you have celebrated Diwali, cracker industry. When you go to Sivakasi, you see most of them are children only. Even when you go to World City, you find a lot of children working. So children are losing their right to education in our country, and they are under bondage. If I say bondage, I remember one song long, long ago. It was written on bondage. That is, Palleturi pillagada paslagase managada, Palleturi pillagada paslagase managada, పలు మరచి ఎన్నాలయిందు ఓ పాలబుగ్గల జితగాడ కొలువు కుదిరి ఎన్నాలయిందు పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పలు మరచి ఎన్నాలయిందో పాలబుగ్గల జితగాడ కొలువు కుదిరి ఎన్నాలయిందో చాలి చాలని చింపులంగి చల్లగాలికి సగము కాలి చాలి చాలని చింపులంగి చల్లగాలికి సగము కాలి గోనె చింపు కొక్కెర పెట్టావా ఓ పాలబుగ్గల జితగాడ దాని చిల్లులెన్నో లెక్క పెట్టావా పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మనగాడ పాలు మరచి ఎన్నాలయిందో కాలువై కన్నీరుగారా కళ్ళపై రెండు చేతులాడ కాలువై కన్నీరుగారా కళ్ళపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఏడ్చెదవదియేలా వెక్కి వెక్కి ఏడ్చెదవదియేలా ఓ పాలబుగ్గల జితగాడ ఎవరేమన్నారో చెప్పేవా ఎవరేమన్నారో చెప్పేవా దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ కంట్రీ దోస్ హు డోంట్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ బాండేజ్ సో డియర్ చిల్డ్రన్ యాజ్ వి ఆర్ సెలబ్రేటింగ్ ద చిల్డ్రన్స్ డే ఈచ్ ఆఫ్ అస్ టు మేక్ ఎ గుడ్ ఎఫర్ట్ టు ఇరాడికేట్ దిస్ ఈవిల్ ఆఫ్
bondage labor, then our country becomes a truly free country. So I conclude by extending my warmest greetings and wishes all of you for this Children's Day. However, remember the great responsibility on us to work towards a better society and a better India. Jai Hind. Good morning to everyone. Chairman sir and Nirikshan sir, మీరు ఎంత కష్టపడ్డ చిల్డ్రన్స్ కోసం ఎంత కష్టపడ్డందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద మెమెంటోస్ అండ్ ప్రైజెస్ దట్ ఈస్ పార్ట్ షీ వాంట్ టు టెల్. లెట్ అస్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఓకే, సో ఐ ఆల్సో వాంట్ టు సే థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ సార్. దిస్ ఈస్ మై లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్, సో కైండ్లీ ప్రొవైడ్ మీ ఎవ్రీథింగ్ సార్. ఇమ్మీడియట్లీ సెట్ ఎస్ go ahead on the spot. He has given me a check to buy all these mementos and everything. This time we have not even collected a single NP for the Children's Day. So we have got excellent musician and magic show also we have done, and continuously we have started this Children's Day celebrations on 3rd November to daily we had all the programs, and yesterday we had 5 competitions: running race competition, musical chair competition, lemon and spoon competition, slow cycling competition, and end long jump competition. So we started morning 8 o'clock and we finished at almost 6:30. So this is called what Pasha Public School means, right? So I am very proud to stay and work in this school as a part of a Pasha Public School family. Do you all proud? Yeah. Do you all proud? Yeah. Do you all proud? Yeah. Yes. Achievements always to display others, right? Achievements always to display others. Today you have got the photographs with Meghana Gundlapalli and our chairman, and you got the mementos. Display it and tell to others and share with your family members, relatives, and your neighbors and your cousins if they are studying even other school also. We even don't compromise by giving a good mementos also. So try to share with all your friends and everybody. I would like to take a feedback tomorrow with whom you shared about your Children's Day memories and whom you shared your all event memories to your neighbors, friends, and also cousins and relatives and family members. Do you all do that? Yes. Okay. Tomorrow come with a feedback. How did you enjoy the entire Children's Day? Okay, from 3rd November to 14th November. Is our Children's Day end? No, we are just taking tomorrow one relax, and day after tomorrow we are going for picnic. Okay, are you ready? Yeah. Yes. Okay, and thanks to 10th class boys, once again give them a big hand everybody. 10th class boys, all of you quickly on the stage. Please come jelly, wherever you are. 10th class boys, they are like a pillars. Every boy is very, very important to this school. Really, when I said one call only to arrange like this, whatever you are seeing today, center, pillars, curtains, everything by 10th class boys. Give them a big hand, please. They never say, sir, tired or no. Okay? And along with 10th class boys, some of the teachers also came in the morning and did all arrangements. And then Sandeep is like for me right hand, left hand, everything, because any mic if work or doesn't work, I only shout Sandeep. So Sandeep is completely electrical department, system arranging everything. Okay, and Manas and Anvesh Reddy, please. Manas and Anvesh Reddy, they study well. So last 10 days
continuously I call them on the ground to monitor the games and everything because they study well. If they lose the time in the classroom also, they will utilize the other timing. So that such a confidence I have both of them. So when I call, they work so faithfully till the game is completed. What to do next, what to do next, what to do. They took so responsible. Give them a big hand, please. And various events and everything, please come forward. Let us have a group photo.